ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును శివబాలకృష్ణ ప్రస్తావించారు. శివబాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు అరవింద్ కుమార్ అనుమతులు జారీ చేయించుకున్నారు. నార్సింగిలోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు. అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా నార్సింగిలోని ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతికి అరవింద్ కుమార్ 10 కోట్ల రూపాయలను డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన 10 కోట్లలో 1 కోటి రూపాయలను షేక్ సైదా చెల్లించారు. డిసెంబర్లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు 1 కోటి రూపాయలు చేరాయి. మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం 1 కోటి రూపాయలను శివబాలకృష్ణ డిమాండ్ చేశారు. మహేశ్వరం మండలం మంకల్ వద్ద వర్టెక్స్ భూములకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్ కుమార్ బాలకృష్ణకు ఫేవర్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకుని 8 రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. ఈ సందర్భంలోనే శివబాలకృష్ణ నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ప్రస్తుతం సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కొంతమంది ఐఏఎస్ పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పేరు కూడాను వెలుగులోకి వచ్చింది. అయితే ఐఏఎస్ అరవింద్ కుమార్ తనకు సంబంధించినటువంటి పనులు, ఆ తర్వాత తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు సంబంధించిన బిల్డింగ్ అనుమతుల కోసం బాలకృష్ణ చేత చేయించుకున్నట్టుగా కూడా ఈ కన్ఫెషన్ రిపోర్ట్ లో, కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఇటు శివబాలకృష్ణ చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. తనకు సంబంధించినటువంటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు, అక్రమ మార్గంలో అనుమతులు ఇచ్చేందుకు కూడా శివబాలకృష్ణ సహకారం తీసుకున్నట్టుగా, ఇందుకు సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా నార్సింగిలో ఒక కంపెనీకి సంబంధించినటువంటి వివాదాస్పద భూమి ఉంది. ఆ వివాదాస్పద భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉండేది కాదు. సో అలాంటి భూమికి బాలకృష్ణ, శివబాలకృష్ణ ఇక క్లియరెన్స్ ఇచ్చారు. కేవలం అరవింద్ కుమార్ ఒత్తిళ్లతోనే, ఆయన ఆదేశాలతోనే శివబాలకృష్ణ ఈ 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా కూడా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే నార్సింగిలో ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతుల కోసం కూడా భారీగా డబ్బులు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇదే కాకుండా ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతులు మంజూరు చేయడానికి సుమారుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది అరవింద్ కుమార్. ఇందులో భాగంగానే ఎస్ఎస్వి ప్రాజెక్టు నిర్వాహకులు 1 కోటి రూపాయలు షేక్ సైదా అనే వ్యక్తి చేత బాలకృష్ణకి ఇచ్చారు. బాలకృష్ణ అదే అమౌంట్ను తీసుకెళ్లి డిసెంబర్లో నేరుగా జూబ్లీహిల్స్లోనే ఐఏఎస్ అరవింద్ కుమార్ నివాసానికి తీసుకెళ్లి ఆ 1 కోటి రూపాయలు ముట్టు చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కేవలం ఇది మాత్రమే కాదు, తనకు కావలసినటువంటి బిల్డింగ్ అనుమతులు ఇవన్నీ కూడా అక్రమ మార్గంలో బాలకృష్ణ చేత ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇప్పించినట్టుగానే తెలుస్తుంది. ఇక మహేశ్వరంలో ఒక ప్రాజెక్ట్ అనుమతి కోసం ఇదే తరహాలోనే 1 కోటి రూపాయల వరకు కూడా డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. ఇక ఇదే కాకుండా ఇదే మహేశ్వరంలో వర్టెక్స్ భూములకు సంబంధించి కూడా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ వర్టెక్స్ భూముల్లో కూడా ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతోనే శివబాలకృష్ణ వాటికి మొత్తం క్లియరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా శివబాలకృష్ణ చాలా క్లియర్ గా ఇచ్చారు. మరోవైపు వర్టెక్స్ భూముల్లో నిర్మాణాలు చేపట్టిన తర్వాత అందులో విల్లాలు నిర్మించిన తర్వాత అందులో ఒక విల్లాను ఇటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు బహుమానంగా ఇచ్చినట్టుగా కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తానికి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల పాత్ర ఇందులో ఉందంటూ ఏసీబీ అధికారులు ముందుగానే గుర్తించారు. అందులో భాగంగానే ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ సంబంధించినటువంటి పేరు కూడా బయటకు వచ్చింది. ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వస్తాయన్న అంశాల గురించి కూడా ఒక ఉత్కంఠ ఉందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది ఒత్తిళ్లు ఉన్నాయి ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో పాటు, మరోవైపు మరికొంతమంది మంత్రుల ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. వారి ఆదేశాల మేరకే తానంతా ఈ యొక్క వ్యవహారాలు చేశానంటూ కూడా ఇప్పటి వరకు ఏసీబీ అధికారులకు చెప్పినటువంటి శివబాలకృష్ణ తాజాగా అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు. ఇంకా ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తాయన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. రైట్.